ఎవరన్నా ఒక నెల రోజుల ముందు రెండు నెలల ముందు ఒక సర్పంచ్ పదవికి రాజీనామా ఏమని చేస్తారా మీట్లో ఎవరన్నా? నిజంగా చెప్పురే. నెల రెండు నెలల ముందు కౌన్సిలరో ఎంపీటీసో సర్పంచో ఓ మూడు నెలల ముందో నెల రోజుల ముందో ఆరు నెలల ముందో రాజీనామా చేయమంటే ఎవరైనా చేస్తారా? మరి ఒక మనిషి 18 నెలల ముందు తన పదవికి రాజీనామా చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది అంటే మరి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా? ఆ ఎమ్మెల్యే ప్రజలు ఎన్నుకున్న ఆ ఎమ్మెల్యే ఆ ప్రజలకు న్యాయం చేయగలుగుతున్నాడా? మీ అందరికీ చేయగలుగుతున్నాడా? డెవలప్మెంట్ కు మనం ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, నేనేం చేయాలి? మీకు తంగడపల్లి రోడ్ వేపియాలి, ఇండ్లు కట్టియాలి, మురికి కాలువలు పెట్టాలి, ప్రభుత్వ బడి పెట్టాలి, ప్రభుత్వ దవాఖానా కట్టాలి, కష్టాలున్న పేదవాళ్ళకు అండగా ఉండాలి. ఈ ప్రభుత్వం దగ్గర పోయి మీ అందరి తరఫున మా ప్రభుత్వం లేకపోయినా ఒక ప్రశ్నించే గొంతులాగా మీతో పోరాటం చేసి మీ కష్టాలు సుఖాల్లో పాలు పంచుకోవాలి, అంతేనా? అందుకేనా? అందుకే అనుకున్నారు కదా. మరి రాష్ట్రంలో రెండోసారి ఈ తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మి ఎంతమందిని గెలిపించారు? 90 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. గెలిపించరా? గెలిపించరా? 60 మంది చాలు ముఖ్యమంత్రి అయితేందుకు 90 మందిని గెలిపించారు. 18 మందిని కాంగ్రెస్ వాళ్ళని గెలిపించి మునుగోడుతో సహా కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చేటందుకు మీరు వెంబడుండి అడగాలి, కొట్లాడాలి అసెంబ్లీలో. దౌర్జన్యమైనా అత్యాచారమైనా దోపిడీ అయినా ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ఉండి మీరు ప్రతిపక్షంలో కూర్చోవాలని చెప్పి తెలంగాణ ప్రజలు 18 మందిని గెలిపించి తీర్పునిచ్చారు, అవునా? కరెక్ట్, సపోర్ట్ చేయరు, అవునా? 90 మంది ఆయనకి అధికారం ఇచ్చిండ్రు. నువ్వు చెప్పిన ఇండ్లు ఇయ్యి, రోడ్లు ఇయ్యి, డెవలప్మెంట్ చెయ్యి, అన్ని రకాల హామీలు ఏదైతే ఇచ్చినావో తెలంగాణ ప్రజలకు నువ్వు నెరవేర్చు అని చెప్పి మల్లోసారి అధికారం ఇచ్చిండ్రు. ఆ అధికారం ప్రశ్నించే గొంతుగా 18 మంది గెలిపించిండ్రు. మరి ముఖ్యమంత్రి ఏం చేసిండు? ఆయన ఏమని చెప్పిండు? నేను ఉద్యమకారుణ్ణి అని చెప్పిండు. చెప్తాడా? టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పుకుంటారు? మా కేసీఆర్ తెలంగాణ జాతి పిత అని చెప్పుకుంటాడు, అవునా? ఆయన ఆయన తెలంగాణ తెచ్చిండన్నాడు కదా. మరి ఒక తెలంగాణ తెచ్చిన ఉద్యమకారుడు జాతి పిత, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీని ఉంచిండా? 12 మంది ఎమ్మెల్యేలని అంగట్ల గొర్రెలను కొన్నట్టు కొనుకపోయిండా? కొనుకపోయిండా? 18 మందిలో ఎంతమంది తీసుకుపోయిండో? ఎందుకు? కళ్ళు నెత్తికెక్కి అహంకారం ఎక్కువయ్యి, ఏ బిడ్డ నన్ను ఎవ్వరేం అడగొద్దు, నేనేం చెప్పినా సరే మీరు నోరు మూసుకొని కూర్చోవాలి, తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా నా డబ్బుతోటి అధికారంతో కాళ్ళ కింద తొక్కేస్తా రాన్రి అని చెప్పి సంతల పశువులను కొన్నట్టు కొనకపోలే? కొనకపోయినా లేదా? మరి మేము ఎంతమంది మిగిలినాం? 6 గురం. అప్పుడే ఏం చెప్పాను నేను 3 ఏళ్ల కింద? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, ఒక కుటుంబ పాలన చేసుకుంటూ కుటుంబ దోపిడీ చేసుకుంటూ నియంతలాగా ప్రతిపక్షం లేకుండా చేసి లక్షల కోట్లు దోసుకొని ఇచ్చిన హామీలు పేద ప్రజలను గాలి కొదిలేసి ఒక నియంతలాగా పరిపాలిస్తుండు. ఇతనికి బుద్ధి చెప్పాలంటే, కేసీఆర్ని గద్దదింపాలంటే, టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది కాబట్టి, అది కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ గారి నాయకత్వంలో మోడీ గారు అమిత్ షా అనుకుంటే బీజేపీ అనుకుంటే తప్పితే ఈ దుర్మార్గాన్ని మనం దించలేము అన్నా అనలేదా?